ట్రావెల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అందరికీ నమస్కారం. నేను ప్రకాశం జిల్లా, మరి నా పేరు ఆవుల లక్ష్మి వెంకటరెడ్డి గారు. ఈరోజు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నేను ఒకటే చెబుతున్నా, రాష్ట్రంలో మరి గ్రౌండ్ వర్క్ అనేది లేదు. మరి నువ్వు చేస్తున్నావు కానీ మరి ఎమ్మెల్యేలు మంచి చెడ్డ అనేది గ్రౌండ్ వర్క్ అంటే ప్రతి ఊరూరు పోయి మరి ప్రతి మనిషికి అవసరమైనప్పుడు ఆ మనిషికి ఆకలి తీర్చేది గ్రౌండ్ వర్క్. వాడు అన్నము అడిగినప్పుడు మనం అన్నం పెట్టేది గ్రౌండ్ వర్క్. మరి మనకు అవసరమైనప్పుడు వాడికి అన్నం పెడితే కాదు అది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఈ పట్టభద్ర అభ్యర్థుల గురించి నేను చెబుతున్నా. మరి ఇప్పటికైనా వాళ్ళు నేనేమంటున్నంటే, 3.5 సంవత్సరం నుంచి మనం 3.5 సంవత్సరం అయింది మనం కలిసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. మరి వాళ్ళు కూడా మధ్యలో ఒకసారి నవ్వాలి అనేదానికి ఆ గెలుపు, అది పూర్తి గెలుపు కాదు. మళ్ళీ రాష్ట్రంలో మనమే గెలుస్తాం ఏది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మీరేం చేయాలంటే గ్రౌండ్ వర్క్ అనేది ప్రతి ఎమ్మెల్యే చేత చేపియాలి. నిన్న గ్రౌండ్ వర్క్ లేదు. నేను దర్శి నియోజకవర్గంలో 2 మండలాలు తిరిగా, దొనకొండ కుర్చేడు తిరిగా. తిరిగితే ఎట్టుందంటే మన వాళ్ళు సైలెంట్గా ఆడవాళ్ళు ఆడుండారు, మళ్ళీ చేసినట్టే ఉండారు. చేయలా అవతల వాళ్ళు ఎక్కడెక్కడ ఓట్లు తెప్పించుకొని వేయటం మంచి జరిగింది. మన వాళ్ళకి ఆ తీరు రావటం కూడా మరి ఈరోజు ఎందుకు వాళ్ళు అట్లా ఉండారంటే, నకిలీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు, ఒరిజినల్ పార్టీ కార్యకర్తలు మనకి ఈరోజు వైఎస్ఆర్లో న్యాయం జరగటం లే. నేనున్నా మరి ఒక నువ్వు పార్టీ స్థాపించిన కానించి వేట 20 ఎకరాలు మిరవదాటేసి నేను నా ఖర్చు నా కుటుంబ ఖర్చులకు పోను, కొదవని మొత్తం కుర్చేడు మండలంలోనే ఖర్చు పెట్టా. మరి ఈరోజు నేను మరి నాకు నన్ను సహకరించి ఇచ్చే విధానం లేదు పార్టీలో. మరి మీకు ఎక్కడో ఉంటారు మీరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి 4 కోట్ల మందికి, మరి మీరు చూడలా. నేను మరి కొన్ని ఈడియాలలో కూడా మాట్లాడా ఏది నా పొజిషను. మరి మీకు ఇంకా రానట్టుంది మీ దాకా. మరి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నేను 50 ఎకరాలు మిరగదోటేసి నేను నీకోసమే ఖర్చు పెట్టా. పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని. మరి ఈరోజు మరి నన్ను ఎవరు కూడా పార్టీ పరంగా సహకరించిన లేడు. సహకరియకపోయినా మొన్న నేను శ్రీశైలం నీకోసం మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి, శిలకాల ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మరి నేను పాదయాత్ర కూడా చేశా. ఇప్పుడు మినిమం 32-40 దాకా ఈడీఎల్లో కూడా నేను వచ్చా. మరి నాకు ఎటువంటి స్పందన రాలేదు. మరి ఇప్పుడైనా మీరు ముఖ్యమంత్రిగా గమనియండి. మరి నా లాంటి నాయకుడు పోయిన రోజు మీకు అనేది ఇబ్బందులు జరుగుతుంటాయి. మరి ఈరోజు కూడా నేను కుర్చేడు సర్పంచ్గా ఒక ఎస్సీ సర్పంచ్ని నా సొంతంగా సొంత ఇమేజ్తో గెలిపించా మరి వైఎస్ఆర్ తరపున. మరి అటువంటి వాడిని నేను. మీరు ఈరోజు కూడా నన్ను ఎవడు కూడా ఇప్పుడు కూడా నన్ను ఎవరు సహకరించటంలా, నన్ను ఏదో ఒక రకంగా నాకు ఇబ్బందులు వస్తున్నాయి కానీ ఈరోజు మరి ఇంకా అది జరగలేదు. ఒక బిల్లు కలెక్టర్ నాకు తెలియకుండా మార్చాడు సర్పంచ్కి, నాకు తెలియకుండా. నేను సర్పంచ్గా ఎవరిస్తున్నా, సర్పంచ్ ఎస్సీ అన్నమాట. మరి నాకు తెలియకుండా జరిగింది నియోజకవర్గంలో. మరి ఇట్లా నేను మరి జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వంటే నాకు ప్రాణం. ఎందుకంటే ఇటువంటి ఎన్ని వచ్చినా తట్టుకున్న దమ్ముండ నాయకుడిని నేను. నా పిరుడు నేను కుర్చేడు సర్పంచ్గా 5 పిర్లు సర్పంచ్గా నా మనసులుగా గెలిపించడం జరిగింది. నేను ఉన్నంత వరకు కుర్చేట్లో నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కుర్చేడు సర్పంచ్గా నా మనసులుగా నేను గెలిపించే శక్తి దమ్ము నాకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వర్క్ లేదని నేను చెబుతున్నా. ప్రతి చాట కూడా అన్ని నియోజకవర్గాలు కాదు కొన్ని. మరి ఈరోజు మీకు అర్థమై ఉంటుంది. మరి ఈరోజు నువ్వు చేసిన పథకాల మీద నువ్వు ఓడిపోవటం అంటే పట్టభద్ర ఎమ్మెల్యేలు అభ్యర్థులు నువ్వు పెట్టిన వాళ్ళు ఓడిపోవటం అంటే సామాన్యం కాదు. మరి అది ఈరోజు ప్రతి ఓడికి ఎంతో కష్టపడి
ఎంతో చాకరీ చేస్తున్నావు నువ్వు రయ్యం బగులు. మరి ఆ చాకరీ ఎమ్మెల్యేలలో లేదు, ఒక ఎమ్మెల్యేని కాదు. ఇటువంటి ఎమ్మెల్యేలో మన మామూలుగా ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండారన్నమాట నీకు నిన్న అర్థమై ఉంటుంది. ఈరోజు తెలుగు తెచ్చిపోలు నేను నన్ను చూసి ఒక 8 మంది నవ్వుకుంటా పోతుండ్రు ఏంది ఆహా అని. నేను చెప్పిన అప్పుడేమైందిరా మీకు ముందు ఉంది ముసలి పండగ అని చెప్పా. మరి అట్టనే ఉండాలి మరి వాళ్ళకి. మరి నా వంతు నేను ఎప్పుడు కూడా మీరు సీఎం కావాలనేది నా ఆలోచన కానీ నేను నాకేదన్నా కానీ ఆలోచించే ఆశ కూడా లేదు నాకు. ఎందుకంటే అవసరం లేదు. నువ్వు పేదవాడికి అన్నం పెడుతున్నావు. ఈరోజు నాకు మినిమం 2 కోట్లు రావాలి డబ్బులు కూడా. రావాలన్నా నేను మొన్న అడిగితే ఒకటి చెప్పా, అరే పథకాలు చెప్పాడు ఆయన, ఆ పథకాల ప్రకారం ఇస్తున్నాడు. అవకాశం ఉంటే వస్తాయి, రాకపోతే ఒక 10 ఎకరాలు పొలం అమ్ముకొనైనా ఇచ్చేయచ్చు ఆ అప్పులు అనేది ఏడన్నా తెచ్చుంటే అని చెప్పి నేను అంటున్నా. నువ్వు ఈరోజు కూడా ప్రతి జిల్లాలో ఏ జిల్లాకి ఏ జిల్లా గ్రౌండ్ వర్క్ లేదని చెప్పి నేను చెబుతున్నా. ఎందుకంటే పదవులు తీసుకున్న వాళ్ళు అడవులు ఆడుంటే కాదు. నేను ఒకరోజు అడిగా ఈ ప్రకాశం జిల్లాకి నాకు ఇవ్వ పెత్తనమో చూద్దాం ఈ జిల్లా మొత్తం 12 సీట్లు ఎందుకు రావునని చెప్పి నేను అడిగా. మరి నువ్వు మీరు అనుకోవచ్చు ఆయన స్థాయి ఏందని. నా స్థాయి 38 సంవత్సరాలు నా రాజకీయం. నేను రాజశేఖర్ రెడ్డి లాంటి దమ్ముండ నాయకుడిని నేను. అటువంటి తెలివి కల్లోని ఆయన రూపాయి డాక్టర్ అంటే నేను పేదవాడికి అన్నం పెట్టే మనస్తత్వం నాది. నన్ను ఇంకన్నా జగన్మోహన్ రెడ్డి గారు గౌనియాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.